నమస్తే, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. నీట్ 2021 ఫలితాల్లో అపోలో మెడికల్ అకాడమీ సంచలనం సృష్టించిందని, ప్రతి ఇద్దరిలో ఒకరు ఎంబీబీఎస్ సీట్ సాధించారని ఆ సంస్థ సగర్వంగా తెలియజేస్తుంది. విద్యారంగంలో 20 సంవత్సరాల అనుభవం, ఎన్నో విద్యా సంస్థల్లో పనిచేసి అపోలో మెడికల్ అకాడమీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా మరియు నీట్ సీట్స్కి సంబంధించి అనలిస్ట్గా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సిహెచ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే అండి. ముందుగా మీ విద్యా సంస్థ గురించి చెప్పండి, దాని ప్రత్యేకతలు ఏంటి? మేము 2020 ఇయర్స్లో ఈ విద్యా సంస్థను అపోలో మెడికల్ అకాడమీని స్థాపించడం జరిగింది. మెయిన్ లక్ష్యం ఏంటంటే, ఈ నీట్ అనేది వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఈజీ మెథడ్లో, అంటే ప్రతి ఒక్క విద్యార్థికి, ఎందుకంటే భారతదేశంలో డాక్టర్ల కొరత చాలా ఉంది, అలాంటి డాక్టర్ను తయారు చేయాలన్నటు ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. మా దగ్గర చేరినటువంటి ఒక ప్రతి విద్యార్థికి కూడా కంపల్సరిగా వాళ్ళకి నీట్లో మంచి ర్యాంకు వచ్చే విధంగా, ఎంబీబీఎస్ సీట్ సాధించే విధంగా మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు మీ విద్యా సంస్థలో ఎంతమందికి ఎన్ని ర్యాంకులు వచ్చాయి? యాక్చువల్లీ మా విద్యా సంస్థలో మేము ఫస్ట్ ఇయర్ 2020లో స్థాపించడం జరిగిందండి. జరిగిన తర్వాత మా దగ్గర మమ్మల్ని నమ్మి, మా విద్యా సంస్థను నమ్మి దాదాపుగా 120 మంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో నుండి 65 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. 65 మందికి ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్స్ అన్నమాట. ఫ్రీ సీట్స్ 65 మందికి వచ్చాయి. దాంతోపాటుగా డెంటల్ కానీ, అగ్రికల్చర్ కానీ, బీడిఎస్కు సంబంధించినటువంటి ఇంకో 20 to 25 మెంబర్ కూడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 90%, 80 to 85% ఇది మాది సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే మేము ఒకటి గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో స్థాపించినటువంటి ఫస్ట్ ఇయర్లో ఇంత సక్సెస్ రేట్లో జరగడానికి నాకు తెలుసు, ఇండియా మొత్తంలోనే ద బెస్ట్గా మేము ఉన్నాము. ఫర్దర్ కూడా అట్లనే కంటిన్యూ అవుతాం. ఓకే, మీ విద్యా సంస్థలోని లెక్చరర్స్ గురించి, ఫ్యాకల్టీ గురించి చెప్పండి. మా దగ్గర పనిచేసేటువంటి అధ్యాపక బృందం, లెక్చరర్స్ కానీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో అన్ని కార్పొరేట్ సెక్టర్లు, ఆల్మోస్ట్ మెయిన్గా ఒక 4-5 కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేసి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ నీట్ అనే ప్రోగ్రామ్స్ కంపల్సరీ బైపీసీ విద్యార్థులకు బోధించినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మేజింపర్ ఇంపార్టీ, ఐఐటి కానీ ఎన్ఐటి నుండి వచ్చినటువంటి ఫ్యాకల్టీ కాకుండా, నీటిలో వీళ్ళు దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే, ఒకప్పుడు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్ వచ్చింది. కాబట్టి ఏంటంటే, వాళ్ళకి అంటే ఇయర్లీ వేరియేషన్ ఎట్లా వస్తుంది, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అనాలిసిస్ వస్తుంది, దాన్ని వాళ్ళకి అవేర్నెస్ ఉంది. కాబట్టి అలాంటి లెక్చరర్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు అంత మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది మా లెక్చరర్స్ కోఆపరేషన్. మీరు ఇవాళ ఇన్ని ర్యాంకులు సాధించడానికి మీరు చేసిన కృషి ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి అంటే, మేజర్గా చెప్పాలంటే, విద్యార్థుల తల్లిదండ్రులు మాకు బాగా సహకరించారండి. ప్లస్ దాంతోపాటుగా మా లెక్చరర్స్ బృందం కావచ్చు, మాకు ఇంకా ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాకు అందరం కలిసి సమిష్టి కృషి చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ అనేది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, మేజర్గా మేము ప్రతి విద్యార్థిని ఇండివిజువల్ కేర్ అంటే, మా దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటారో, మేము ఏది టాప్ ర్యాంకులో ఇట్లా వచ్చిన వాళ్ళు కాదు. అంటే మామూలుగా ఇప్పుడు 400+ వచ్చి ఒక టాప్ సెక్షన్ లాంటిది కానీ, 200 వచ్చినటువంటి ఇంకో సెక్షన్ కానీ డివైడ్ లేదు. అంటే 60 మార్క్స్ వచ్చినా, 100 మార్క్స్ వచ్చినా, 400 మార్క్స్ వచ్చినా ఒకటే సెక్షన్ చేసాం. ఇప్పుడు మాకు వచ్చిన ర్యాంక్స్లో కూడా మీరు చూసుకుంటే, 150 వచ్చినటువంటి నీట్లో వచ్చిన లాస్ట్ ఇయర్ విద్యార్థి కూడా ఈరోజు సీట్ సాధించాడు. కాబట్టి ఏంటంటే, మిడిల్ యావరేజ్, బిలో యావరేజ్ ఎలాంటి విద్యార్థినైనా మేము 100కు 100% ఎంబీబీఎస్ ఫ్రీ సీటుకు సాధించేందుకు మేము సగవిధాలా మేము ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ కరోనా టైంలో కూడా మీరు ఏ విధంగా ఎడ్యుకేషన్ని అందించారు? యాక్చువల్లీ కరోనా టైంలో ప్రభుత్వము విధించినటువంటి లాక్డౌన్లో కొన్ని రోజులు బంద్ చేసాము, తర్వాత సడలింపు కూడా ఇచ్చారు. ఇచ్చిన టైంలో ఏం చేసామంటే, మా లెక్చరర్ సహకారంతో, మా డైరెక్టర్ల సహకారంతో, ఇంకిద్దరు డైరెక్టర్ల సహకారంతో మేం చేసామంటే, రాత్రింబవళ్ళు అంటే, యాక్చువల్లీ 6 o'clock క్లాస్ స్టార్ట్ అయితే అవసరం ఉంటుంది 5:30కి, ఎందుకంటే ఉన్నది షార్ట్ టైం. ఈ కరోనా టైంలో 3-4 మంత్స్ గ్యాప్ వచ్చింది. అలాంటి టైంలో మేము ఏం చేసామంటే, పిల్లలందరూ కూడా మొబిలైజ్ చేసుకొని ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తూ లెక్చరర్ని ఉపయోగించి, లెక్చరర్స్ కూడా మాకు ఇట్లా ఏంటంటే హోమ్లీ లాగా ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఎట్లా ఉంటాయి, ఒక డైరెక్టర్స్, ఒక లెక్చరర్స్, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, ఒక విద్యార్థులు అందరము సమిష్టిగా కృషి చేసి ఇలాంటి ఫలితాలు సాధించడానికి మాత్రం మేము ద్రోహం చేసింది అని మేము చెప్పగలుగుతాం. దాంతోపాటుగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి
మేజర్ గా ఏం చేశామంటే మా లెక్చరర్ సహకారం తోటి మా డైరెక్టర్ సహకారం తోటి మీ అందరి విద్యార్థులకు ఏం చేశామంటే సబ్జెక్ట్ నేర్పించామండి. సబ్జెక్ట్ ఎందుకు నేర్పించాలంటే ఫోర్ కార్నర్స్ ఫిజిక్స్ సంబంధించి కైనమెటిక్స్ నుండి థర్మోడైనమిక్స్ గాని సెకండ్ ఇయర్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిసిటీ గాని వాడికి ఏవైతే టఫ్ ఉంటాయో అవుట్ ఆఫ్ వన్ కూడా దాన్ని 2-3 times రివిజన్ చేసి వాళ్ళని సక్సెస్ రేట్ లో ఏ విధంగా అవుతారు ఇండివిజువల్ గా ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది చేయడం జరిగింది. ఆ విధంగా సక్సెస్ అని సాధించారు. అయితే మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ మెరిట్ స్టూడెంట్స్ ఏనా లేకపోతే అన్ని రకాల స్టూడెంట్స్? లేదండి, మా దగ్గర జాయిన్ అయ్యే విద్యార్థులు మీరు నమ్మితే నమ్మండి, నిజాన్ని చెప్తున్నాను, మా దగ్గర ఒక 15 నుండి 20 మెంబర్స్ మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారండి. 120 మందిలో రిమైనింగ్ ఆల్మోస్ట్ 300 ప్లస్ ఒక 10 ఉంటారు, రిమైనింగ్ 200 బిలో 300 బిలో 100 బిలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్కరికి 300 to 350 మార్క్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. అంటే ఈరోజు 150 వచ్చిన విద్యార్థికి కూడా మన ఎంబీబీఎస్ సీట్ సాధించగలిగాడు అని అంటే సాధించగలడంటే అది మా లెక్చరర్స్ మా ఉన్నటువంటి డైరెక్టర్ల కృషి, దాంతోపాటుగా మేము రాత్రింబవళ్ళు శ్రమ పడినటువంటి విషయం. ఓకే, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చంద్రశేఖర్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి సార్. చెప్పండి. నమస్తే మేడం. సార్ చెప్పండి. సిహెచ్ కుమార్తో మాట్లాడి మీ క్వశ్చన్ ఏంటో క్లారిఫై ఎట్లా ఉంటుందంట మేడం? సార్ యాక్చువల్లీ మనకు ఫ్యాకల్టీ ఏంటంటే సార్ ఇది మామూలుగా 100 లోపు ర్యాంక్స్ ఎక్కడైతే చెప్తారో అది ఏదంటారు ఇది స్పార్క్ బ్యాచ్ అని లేకుంటే టాప్ 100 బ్యాచ్ అని ఉంటుంది. అలాంటి బ్యాచ్కి చెప్పేటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉందండి. ఆల్మోస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సంబంధించి మినిమం 22-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నీట్ అనే ప్రోగ్రాంలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ మన దగ్గర ఉన్నారు సార్. మీకు ఎలాంటి డౌట్స్ అడిగినా ఎలాంటి టెక్స్ట్ బుక్లకు వెళ్ళి కానీ ఎలాంటి నోట్స్ మీరు ఇచ్చినా కూడా ఎలాంటి బిడ్స్ కూడా ఎలాంటి మీరు అడగండి ఎలాంటి మెటీరియల్ నుండి మీరు క్వశ్చన్ అడిగినా కూడా పిల్లలు అడిగినా కూడా దాన్ని క్లారిఫికేషన్ చేసేటువంటి విధానంలో మా లెక్చరర్స్ ఉన్నారండి, చాలా అనుభవజ్ఞులు కాబట్టి మేము ఈ సక్సెస్ రేట్ సాధించగలిగాం సార్. అయితే ఇప్పటివరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ నుంచి అలాగే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ అందుతుంది మీకు? యాక్చువల్లీ మాకు జాయిన్ అయిన పేరెంట్స్ కూడా మేము ఒకటి నిజం చెప్పాలంటే మా మమ్మల్ని నమ్మి విద్యార్థులను జాయిన్ చేశారు. ఫస్ట్ ఇయర్ అంటే ఎవరు జాయిన్ చేయరు, బట్ ఏంటంటే మా విద్యా సంస్థను నమ్మి మా డైరెక్టర్లను నమ్మి మా టీచింగ్ ఫ్యాకల్టీని నమ్మి వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా అంటే అసలు 100% హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళతో చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటారో ఇతరత్ర కార్పొరేట్ కాలేజ్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు జాయిన్ అయ్యారు, బట్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి తగ్గాయి. మా దగ్గర ఆ వాళ్ళకంటే అంటే మా దగ్గర జాయిన్ అయిన విద్యార్థులకు వాళ్ళ ఫ్రెండ్స్ కంటే తక్కువ మార్కులు ఉన్న ఈరోజు సీట్ సాధించారు. అంటే ఇక్కడ ఏం జరిగింది వేరియేషను అంటే మా దగ్గర సక్సెస్ రేట్ అనేది అవ్వబడింది. కాబట్టి పేరెంట్స్ ఏమనుకుంటారు ఇది కంపారిజన్స్ టు అదర్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మా వీళ్ళ ఫ్రెండ్ కంటే మా అమ్మాయి సీట్ సాధించిన హ్యాపీనెస్లో అందరు పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ కూడా కరోనా టైంలో కావచ్చు మాకు సిస్టమ్స్లో కావచ్చు ఇతరులలో సహకరించడం జరిగింది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వరుణ్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. సార్ చెప్పండి. సార్ చెప్పండి. సార్ సార్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు చిరా వరుణ్ అండి. సార్ చెప్పండి. ఇక్కడ వరంగల్ అక్కడ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. మా అతను మా ఇది మా వాడు ఇంతకుముందు నీట్ కోచింగ్ తీసుకున్నాను, కాకపోతే ర్యాంక్ రాలేదు. ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కానీ ఏమైనా బేసిస్ ఏమన్నా? సార్ మేజర్ ఏంటంటే సార్ ఇప్పుడు అసలు యాక్చువల్లీ మీరు నీటు అనడంతోటి అందరికీ ఒక భయం ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ 60-70,000 మన స్టేట్ లెవెల్లో రాస్తారు, నేషనల్ లెవెల్లో 60 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అపేర్ అవుతారు. సీట్స్ ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో 90,000 బిలో ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసి 4,000 వరకు ఉన్నాయి సీట్లు అనేది భయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మేజర్గా ఏంటంటే ఆ భయాన్ని తప్పించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఐఏఎస్కు ఐపీఎస్కు నీట్కు వీటికన్నా ఎట్లయితే మన రాత్రి పవళ్ళు ప్రిపేర్ అయ్యి నేను ఒక ఐఎమ్ఏ బికమ్ఏ డాక్టర్ అనేటువంటి గోల్ ఉన్నట్టు అయితే ఉంటే 100కి 100% సక్సెస్ కావచ్చు. మా దగ్గర నేను చెప్తున్నాను ఒకటి ఓపెన్గా చెప్తున్నాను, మా దగ్గరికి కొంచెం సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఉండేసి నీట్లో నార్మల్ మార్కులు వచ్చిన ఫర్లా వాడికి సబ్జెక్ట్ ఉండాలి. ఒక స్కూల్ మంచిలో చదివి ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు ఏదైనా కావచ్చు మెరిట్గా ఉండేసి సబ్జెక్ట్ వచ్చినట్టయితే మా దగ్గరికి పంపించినట్టయితే 100కి 100% మేము సీటు వాళ్ళకు గ్యారంటీ ఇవ్వడం 100% చేస్తాం, అది మాత్రం షూర్. ఓకే రైట్ అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీహర్ష గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. సార్ సార్ చెప్పండి. శ్రీహర్ష గారు నమస్తే. చెప్పండి. హలో కుమార్ సార్. చెప్పండి. హర్షాన్ సార్. చెప్పమ్మా చెప్పండి. మీరు మా ఓల్డ్ విద్యార్థి. నీవు మీకు తెలుసు మేము ఏం చేసాము ఏంటి మనము అనేది ప్రోగ్రామ్ నేషన్లు కదా,
కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ కంటే మేము నెక్స్ట్ ఇయర్ కూడా ద బెటర్గా మార్కులు కూడా తెప్పించేసి మన ఇన్స్టిట్యూషన్ను ద ఇండియా లెవెల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా తయారు చేయాలంటే ఇంటెన్షన్. మా పిల్లలు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఓల్డ్ విద్యార్థి మేడం, వీళ్ళకి కూడా మంచి ర్యాంక్ వచ్చింది, వీళ్ళ సక్సెస్ రేట్, ఈ పిల్లలే ఈ కాలేజీకి వెళ్ళండి అని రిఫర్ చేస్తున్నారు. అంత బెస్ట్గా మాది ఉందండి. ఓకే రైట్. ఇయర్ క్యాస్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్కి ఎంబీబీఎస్ మార్క్స్ ఉండొచ్చు కట్ ఆఫ్? మా కట్ ఆఫ్ అంటే ఓసీకి వచ్చేసి అంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం 485 ఓసీ, బీసీబీ బీసీడీ కాబట్టి 465 to 470, ఎస్సీ వాళ్ళకి సంబంధించి మ్యాక్సిమం 400, ఎస్టీ వాళ్ళకి సంబంధించి 420 ఎబో ఈ సంవత్సరం ఉండబోతుందండి. ఒక 10 మార్క్స్ అటు ఇటుగా ఉండబోతుంది. కాబట్టి మనకు గవర్నమెంట్ వస్తే మాత్రం కంపల్సరీ ఓసీకి సంబంధించి 550, బీసీకి సంబంధించి ఒక 500 ఎబో, ఎస్సీ ఎస్టీకి ఎస్సీకి సంబంధించి మ్యాక్సిమం 460, ఎస్టీకి సంబంధించి 470 ఆ రేంజ్లో గవర్నమెంట్ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ తక్కువైతే ఏవైతే ఉంటాయో అవి మామూలు ప్రైవేట్ కాలేజీ ఏకేటీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు స్టూడెంట్స్కి విద్యతో పాటు ఏమైనా సదుపాయాలు అందిస్తున్నారా? మేజర్గా విద్యార్థులకు విద్యను అందించడంలో ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు పిల్లలకి విద్యతో పాటుగా ఏం అందించాలంటే మోటివేషన్ ఎందుకు అందించాలి అనంటే, మా దగ్గర ఉన్న లెక్చరర్స్ కానీ మా డైరెక్టర్స్ కానీ మేము కానీ మేమేం చేస్తామంటే పిల్లలతో మమేకమై వాళ్ళు ఉన్న సమస్యలు ఏంటి మేజర్గా, ఇప్పుడు ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, బాటనీ తీసుకున్నా, జాలజీ తీసుకున్నా, కొన్ని చాప్టర్ టఫ్ ఉంటాయి మేడం. ఆ చాప్టర్లు టఫ్ ఉన్నటువంటి వాటిని ఆ విద్యార్థులనే అడిగి, అంటే నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న, ఏమున్నాయిరా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరానికి ఒక పేపర్ పైన రాసేసుకొని, సార్ ఈ చాప్టర్ నాకు టఫ్ ఉంది, థర్మోడైనమిక్స్ టఫ్ ఉంది, నాకు మ్యాగ్నెటిజం టఫ్ ఉంది, లేకుంటే ఎలక్ట్రిసిటీ టఫ్ ఉంది, లేకుంటే కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ ఉంది, ఆ చాప్టర్లు రాసుకొని అవి ఒకరోజు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని చాప్టర్లు రాసుకొని వాటిని అవసరం అనుకుంటే ఒక 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ కాదు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. ఎక్స్ప్లెయిన్ చేయించినప్పుడు ఏంటంటే వాడికి ఈజీ అయిపోతుంది. అట్లా వాళ్ళు మోటివేషన్ చేస్తాం. దాంతోపాటుగా సైకాలజికల్గా మోటివేషన్ చేస్తాం. సైకాలజికల్ మోటివేషన్ ఏంటంటే భయపడకూడదు, దేనికి జంకకూడదు, మనము మన పని మన సాధన మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ రేట్ అనేది అదే వస్తుంది అనే దాన్ని వాళ్ళకు ఒక అంటే వాళ్ళ మైండ్ సెట్లో అలా తయారు చేసి అటు మాకు పేరెంట్స్ కౌన్సిలింగ్ పిల్లల్ని చేస్తారు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర మీ ఇక్కడ లెక్చరర్స్ కౌన్సిల్ చేస్తే యాజ్ ఎ డైరెక్టర్గా మేము కూడా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, సాయిబాబా గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. హలో 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 నమస్కారం సార్, చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్తే అండి. ఓకే ఓకే సార్, మా బాబు ఇంటర్ చేశాడండి, మొన్న రాశాడు నీట్. ఓకే ఓకే సార్. కానీ వాడికి 140 అనే వచ్చినాయి. లాంగ్ టర్మ్ ఇచ్చేస్తే ఎట్లా ఉంటది అనేది. అంటే ఇంటర్మీడియట్ లో ఎన్ని వచ్చాయి సార్? అంటే ఒక సంవత్సరం లాక్ డౌన్ ఉంది కాబట్టి మామూలు ఫస్ట్ ఇయర్ మేక్స్ ఇంటర్మీడియట్ 900 900 900 900 2 మార్క్స్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్, ఇస్ ద బెటర్. నాకు తెలిసి ఏంటంటే కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంచెం తగ్గి ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ తోటి కంపారిజన్ చేస్తే సెకండ్ ఇయర్లో మార్క్స్ అనేది ఫస్ట్ ఇయర్ బేస్ చేసుకుని సెకండ్ ఇయర్లో మార్కులు చేశారు కాబట్టి సార్ ఏం ప్రాబ్లం లేదు సార్. ఒకసారి మా ఇన్స్టిట్యూషన్కి రండి, మీరు కంపల్సరీగా మీ బాబుకు ర్యాంకు తెప్పించే విధంగా మేము 100% ఎఫర్ట్ చేస్తాం. మా దగ్గర లాస్ట్ ఇయర్ 118 వచ్చిన స్టూడెంట్కి ఈరోజు ఎంబీబీఎస్ సీట్ వస్తుందంటే మీరు సగర్వంగా చెప్పగలుగుతున్నాం దానికి. దాని నో ప్రాబ్లం. ఓకే సార్, నీట్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? అలాగే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అనగానే ఎందుకు స్టూడెంట్స్ భయపడతారు? అదే ఇంత కూడా చెప్పిన పాయింట్ అదే మేడం. నీట్ ఎగ్జామ్ అనేది భయపడిన అవసరం లేదు మేజర్గా. సబ్జెక్టు ఎవరైతే నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే నా ఇన్స్టిట్యూషన్ కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నాను, పిల్లలకు కంపల్సరీ 7th, 8th, 9th, 10th, 11th, 12th ఈ 5 ఇయర్స్ ఏంటంటే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ లాగా వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఇప్పుడు ఐఐటి ఓరియంటెడ్ వస్తారు, ఒలంపైడ్ ఓరియంటెడ్ అంటారు, నీటు ప్రోగ్రామ్, అలాంటి స్కూల్స్లో బేసిక్స్ నేర్పించేసి ఇంటర్మీడియట్లో ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసినట్టు అయితే ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఫండమెంటల్స్ కానీ దాని ఈక్వేషన్ ఫార్ములేషన్ కానీ సబ్జెక్ట్ తెలుస్తుంది. అప్పుడు వాడికి ఏమవుతుంది, ఇంటర్మీడియట్కి వచ్చినటువంటి స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఏమవుతుంది, 7th, 8th, 9th, 10th మెరిట్ ఉంటే వాడు ఇంటర్మీడియట్లో సక్సెస్ రేట్ అవుతున్నాడు. అదే 7th, 8th, 9th, 10th యావరేజ్ కానీ బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్ ఇంటర్మీడియట్లో అవుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. మళ్ళీ కొంతమంది విద్యార్థులు ఏమవుతారు, 10th వరకు బాగానే అవుతారు, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, జలసాలకో వాటి వీటికి అలవాటు పడేసి నెగ్లెక్ట్ చేస్తారు ఫ్రెండ్ సర్కిల్ అని.
సో అలా కాకుండా ఏంటంటే 7th 8th 9th 10th లో మంచిగా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్కూల్స్ లో జాయిన్ చేసి చేసిన తర్వాత మంచి కాలేజీలో జాయిన్ చేసి చేస్తే వాడు సక్సెస్ రేట్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఒకటేసారి ఇంటర్మీడియట్ కి వచ్చేస్తే నీట్ రావాలంటే కూడా హైలీ ఇంపాసిబుల్ అండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకనంటే మన ఏదో చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ అనట్లేదు, మంచి సబ్జెక్టు నేర్పించాలి. అలా ఉంటే స్కూల్స్ లోకి వెళ్ళి వచ్చినట్టు విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనేది దాంతో పాటుగా, ఎందుకంటే వాళ్ళు చాలా ట్రబుల్ అవుతారు. కొంతమంది విద్యార్థులు ఎంపీసీ తీసుకున్నటువంటి విద్యార్థులు మ్యాథ్స్ ఆడగానే ఉద్దేశంతో ఐపీసీ ఓరియంటెడ్ వస్తారు. అలా వచ్చిన విద్యార్థులకి ఫిజిక్స్ వచ్చేసరికి మొత్తం మ్యాథమెటిక్స్గా ఉంటుంది. వాడికి ఇక్కడ మ్యాథ్స్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాడు సక్సెస్ రేట్ అనేది ఎట్లా వస్తుంది చెప్పండి? ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచి సక్సెస్ రేట్ కాదు కాబట్టి పిల్లవాడు డౌన్ఫాల్ అవుతాడు, మెంటల్ కూడా స్ట్రెస్ అవుతాడు. దాంతో ఏంటంటే వాడు స్కోరింగ్ చేసేటువంటి విధానంలో చాలా ప్రాబ్లమేటిక్గా చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. దాన్ని ప్రతి పేరెంట్ కూడా ప్రతి విద్యార్థి పట్ల వాళ్ళు జాయిన్ చేసే విధానాన్ని కాబట్టి స్కూల్ విధానం కాబట్టి కాలేజ్ విధానాన్ని ఎన్నుకొని అప్పుడు జాయిన్ చేస్తేనే పిల్లవాడు సక్సెస్. అనవసరంగా మా వాడికి ర్యాంక్ రాలేదు, మా అమ్మాయికి సీట్ రాలేదు అంటే నువ్వు ఏ స్కూల్లో చదివించావండి, నువ్వు ఏ కాలేజ్ చేసావండి, అసలు వాడికి ఏం ఫండమెంటల్స్ ఇచ్చావు, ఎలాంటి కోచింగ్ ఇచ్చావు, ట్యూషన్ పెట్టించావా, అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచించవలసిన విషయం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో స్ట్రెస్ కానీ ఇదంటే ఉండడానికి అది మెయిన్ రీజన్ అండి. కాబట్టి పిల్లల ప్రాబ్లమ్స్ అయితే నాకు తెలిసి అయితే ఏముండదండి. పిల్లల్ని ఏ విధంగా మొబిలైజ్ చేసుకుంటే ఆ విధంగా వాళ్ళు తయారీ అవుతారు. అలాంటి వాళ్ళకి ఫీవర్ ఉండదు, అలాంటి వారు భయం ఉండదు, కంపల్సరీ నీరు సాధించే విధంగా. ఓకే సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. దుర్గారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సార్. చెప్పండి సార్. నమస్తే మేడం. మాట్లాడండి సార్. చెప్పండి సార్. మాట్లాడుతున్నాను. సార్ సార్ చెప్పండి సార్, లైన్ లో ఉన్నా సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ 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 చెప్పండి సార్. మా పాప అపోలో అక్కడనే చేర్పించాం సార్ ఈ లాస్ట్ ఇయర్. ఎక్కడ సార్? అంశ్రీ. సార్ సార్ నేను కుమార్ సార్ మాట్లాడుతున్నా సార్. ఓకే సార్ సార్ చెప్పండి సార్. దుర్గారెడ్డి గారు మీరు మా ఓల్డ్ పేరెంట్ కదా, చెప్పండి సార్ మీ అనుభవం. కాల్ కట్ అయింది సార్. ఓకే ఓకే. అయితే మీ ఇన్స్టిట్యూషన్ కి బయట ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కి డిఫరెన్స్ ఏమని చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి మేడం, మీకు తెలియదు ఏం లేదు. అన్ని కార్పొరేట్ సెక్టర్ మీరు వందల వేలు చూసే ఉంటారు. నేను ఏ కాలేజ్ గురించి నా దీటు అది అని చెప్పుకుని ఏ కాలేజ్ గురించి బ్యాడ్ చెప్పాను. కార్పొరేట్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యవస్థలు వేల లక్షలలో ఉన్నాయి. బట్ అంటే నా ఇన్స్టిట్యూషన్లో నేనేం చేస్తున్నాను, నా ఇన్స్టిట్యూషన్లో నేను ఎంతవరకు డెవలప్ చేసుకున్నాను, నేను ఆ ఇన్స్టిట్యూషన్లో ఎంతవరకు ర్యాంకులు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా ఒక 115-120 మంది స్టూడెంట్స్ ఉన్న దాంట్లో మినిమం 60+ ర్యాంక్స్ వచ్చాయంటే అది మేము దానికి చాలా అప్రిషియేట్గా అవుతున్నాం. ద ఇండియాలోనే ద బెస్ట్గా ఉండాలని కూడా మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్లస్ ఏంటంటే మిగతా విద్యా సంస్థలు వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని మేము చెప్పాం. వాళ్ళ దగ్గర కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి ర్యాంక్ కాదనట్లేదు. బట్ ఏంటంటే మా ఇంటెన్షన్ ఏంటంటే మా దగ్గర వచ్చిన విద్యార్థికి 100కి 100% న్యాయం జరగాలి, 100కి 100% న్యాయం జరగాలి. ఎందుకు జరగాలి అని అంటే వాళ్ళు మనం నమ్ముకొని వస్తున్నారు. నమ్ముకొని వచ్చినప్పుడు విద్యార్థి కానీ పేరెంట్, ఈరోజు మీకు తెలుసు మేడం యూట్యూబ్లో వచ్చాయి అన్నీ వచ్చాయి, వాళ్ళకి వచ్చిన పేపర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ వాడికి ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే వాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం లేదు, సబ్జెక్ట్ ఏది రాదు, వాడు అసలు వాళ్ళ సైకల్గా ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటి, వాడు ఏ విధంగా అయితే చేయగలుగుతాడు అనేటువంటి దాన్ని మేము విశ్లేషణంగా మా స్టాఫ్ కానీ మా డైరెక్టర్స్ కానీ మేము వాడిని విశ్లేషించి వాడు అడ్మిషన్ అయినప్పుడే వీనికి ఇది అయితే తక్కువ ఉంటుంది అదైతే ఎక్కువ ఉంటుంది అని అన్వేషించి వాడిని ఒక ట్రాక్లో పెట్టి వాడిని సక్సెస్ అయ్యేదానికి మేము ఒక ప్రణాళిక రచించి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ప్రత్యేకంగా చేసి వాడిని మేము ఈరోజు సక్సెస్ రేట్ అనేది చేసుకోగలుగుతున్నాం. వేణు గారు నల్గొండ నుంచి. నమస్తే అండి సార్. చెప్పండి సార్. ఫీజ్ అనేది కాలేజ్కి వస్తే ఉంటుంది అండి. ఇంకా ఫీజు కాదండి, మీరు మేజర్ ఎన్ని వచ్చాయండి నీట్ లో మీకు మార్క్స్? 460. ఏం క్యాస్ట్ అండి? క్యాస్ట్ బీసీడీ. ఓకే, మాక్సిమం 465 వరకు కట్ అప్ అవుతుంది. మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూషన్కి రండి రండి మేడం. మీరు వచ్చేసి ఒకసారి మీరు చూసేసి మా ఫ్యాకల్టీ గారు మాట్లాడిన తర్వాత ఫీజు అక్కడ డిసైడ్ చేస్తాము. ఫీజు మీకు అనుకూలంగానే ఉంటుంది, అంత పెద్దగా ఏమీ ఉండదు, మీకు నచ్చిన విధంగా చేస్తాము. ఓకే సార్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. గాయత్రి గారు నమస్తే అండి. మేడం చెప్పండి. మేడం సార్తో మాట్లాడండి. మేడం చెప్పండి. హలో. హలో హలో చెప్పండి. చెప్పండి మేడం. నేను ఈసారి నీట్ రాశాను. అయితే 125 మార్క్స్ వచ్చాయి. 125. ఓకే, క్వాలిఫై కాలేదు. ఓకే, ఇంటర్మీడియట్ లో ఎన్ని ఉన్నాయి? ఇంటర్మీడియట్ మార్క్స్ చెప్పాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నో ప్రాబ్లం నానా, నువ్వు మా ఇన్స్టిట్యూషన్ కి రా,
నీకు 100కి 100% నీకు సీటు, ఏ కేటగిరీ సీటు ఫ్రీ సీటుగా ఇప్పించే బాధ్యత మేము కంపల్సరీ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ నేను చెప్పాను, ఇంతకుముందు చెప్తున్నాను, 100, 120, 150 వచ్చిన పిల్లలకి మేము సీటు సాధించాము. మీరు ఎలా, నువ్వు ఎందుకంటే నీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉన్నాయి, నీకు బేసిక్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ ఉన్నాయి కాబట్టి నీకు మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మీకు ఏ కేటగిరీ సీటు ఇప్పించే బాధ్యత మేము కంపల్సరీగా టేక్ కేర్గా తీసుకుంటాం. ఓకే సార్, మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు సీట్ గ్యారంటీ ఎలా ఇస్తున్నారు? సీట్ గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వడు మేడం ప్రపంచంలో? ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను సీట్ గ్యారంటీ అంటే వాడు మొత్తానికే డుమ్మా కొట్టేసి కాలేజీ రాకుండా నువ్వు సీట్ గ్యారంటీ అంటే కాదు. మాతో మాతో అంటే సపోజ్ ఒక 10 మంత్స్ 9 మంత్స్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు సపోజ్ 300 రోజులు అనుకోండి, యావరేజ్గా ఒక 270 రోజులు, 270 రోజులు మాతో ఉండి అంటే మాకు సహకరించి మేము చెప్పే విధానాలు పాటిస్తూ మార్నింగ్ 6 to 10 వరకు మాతో ఉంటూ ప్లస్ మేము లెక్చరర్స్ని ఉపయోగించుకుంటూ మా మేము చెప్పేటువంటి విధానాన్ని కూడా వాళ్ళు అవలేబుల్ చేసుకుంటూ అదంతా చేసి ప్లస్ దాంతోపాటుగా విద్యార్థి ఎక్కడ లోపాలు ఉన్నటువంటి పిల్లల డౌట్స్ అవన్నీ క్లారిఫికేషన్ చేసుకుంటే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాతోటి ట్రావెల్ చేసిన ప్రతి విద్యార్థికి కూడా మేము 100కి 100% సీటు మాత్రం గ్యారంటీ ఇప్పిస్తాం. నో డౌట్, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు ఆ విషయం. ఓకే సార్, నీట్లో జనరల్గా ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది? యాక్చువల్లీ ఫ్రీ సీట్ అనేది ఏ కేటగిరీ మేడం? ఏ కేటగిరీ అంటారు, దీనిలో 2 కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనే 2-3 ఇప్పుడు గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏ కేటగిరీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 500+ వస్తే ఓసీ వాళ్ళు, అంటే 485 మ్యాక్సిమం వస్తే ఓసీ వాళ్ళు కావచ్చు, 470 ఆ రేంజ్లో వస్తే బీసీడి కావచ్చు, ఎస్సీకి సంబంధించి 400+ కావచ్చు, ఎస్టీకి సంబంధించి 420, 425 కావచ్చు. ఈ విధంగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఏ కేటగిరీ సాధించే విధంగా ఉంది. నెక్స్ట్ ఈ ఎయిమ్స్ కానీ ఆల్ ఇండియా లెవెల్లో జిప్మార్ కానీ ఇవి సాధించాలంటే మినిమం ఓసీ వాళ్ళు అయితే 620, 630 ఆమె 650 ఆ రేంజ్లో ఉంటుంది. బీసీ వాళ్ళకు కూడా 600+, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొంచెం ఎగ్జెంప్షన్ ఉంది, 560, 570 ఆ రేంజ్లో వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ మాకు కూడా ఈ సంవత్సరం కూడా ఒక 2-3 కూడా ఎయిమ్స్ జిప్మార్లో రాబోతున్నాయి. దాంతోపాటుగా ఏంటంటే ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ ఏదైతే చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ఉన్నాయో దాన్ని ఇప్పుడు కూడా మేము క్లారిఫికేషన్ చేసుకొని ఈ సంవత్సరం, ఎందుకంటే ఒక సంవత్సరంలో 120 మందిలో ఒక 60+ ర్యాంకులు తీసుకొచ్చిన మా విద్యా సంస్థ ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ ఇయర్ మా దగ్గర 250-300 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, యావరేజ్ చెప్తున్నాను, ఒక 200 ఉన్నా 250 ఉన్నా 300 ఉన్నా, మాకు ఏం కావాలి అక్కడ, ఇక్కడ 50% వచ్చాయి మేడం సీట్స్, అప్పుడు కూడా 50-60% ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే మా కాలేజెస్ డెవలప్మెంట్. దానికి మేము 100% ఎఫర్ట్స్ పెడతాం, దానికి కూడా మేము చేస్తామని కూడా గ్యారంటీడ్గా చెప్తున్నాము. ఇంకా ఎక్కువనే రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరోనా ఉంది మీకు తెలుసు, ఎందుకంటే కరోనా 3-4 మంత్స్ కూడా కరోనా డిస్టర్బెన్స్ జరిగిందనే విషయం కూడా తెలుసు. అట్ల వల్ల యాక్చువల్లీ మాకు 80 ర్యాంకులు రావాలి, కానీ ఆ కరోనా కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ జరగడం వల్ల 20 ర్యాంక్స్ అని కొంచెం బ్యాక్లాగ్ అవ్వడం జరిగింది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు లైన్లో, రామ్మోహన్ గారు బాపట్ల నుంచి, నమస్తే అండి. సార్ చెప్పండి. సార్ చెప్పండి. సార్ మా పాపకి 330 మార్కులు వచ్చింది సార్. ఓకే, ఎగ్జామ్ రాశాను సార్. రిజర్వేషన్ ఏం సార్? బీసీడి అండి. ఓకే ఓకే సార్. సార్ మరి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయంటారు సార్? 330కి ఛాన్స్ లేదు సార్. ఓకే సార్, అంటే మళ్ళీ ఒకసారి తీసుకోవాలనుకుంటున్నాము కోచింగ్ సార్. మా దగ్గరికి తీసుకురండి సార్, నేను ఒకటి ఓపెన్గా చెప్తున్నాను సార్. మీరు ఓపెన్ అది ఛాలెంజ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మా దగ్గర మీరు విద్యార్థి మీరు కనుక మీ పాపని మా దగ్గర జాయిన్ చేసినట్టయితే ఉంటే మేము 100కి 100% మీ అమ్మాయికి ఏ కేటగిరీ సాధించే విధంగా మేము కంపల్సరీ తోడ్పాటు చేస్తాం. మా దగ్గర ఉన్న లెక్చరర్స్ ఆ విధంగా ఉన్నారు, మా దగ్గర ఉన్న డైరెక్టర్స్ కోఆపరేషన్తో ఉన్నారు, మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ కోఆపరేషన్తో ఉన్నారు, మా దగ్గర విద్యార్థులు ఆ విధంగా ఉన్నారు. మేము ఆ విధంగా మొదలు చేసుకుంటాం, 100కి 100% కూడా అలాంటి విద్యార్థులను సక్సెస్గా రేట్లో తీస్తాం. మేము ఇండియా లెవెల్లో కూడా అగ్రస్థానంలో ఉంటామని కూడా మేము పగడిబందగా చెప్పగలుగుతాం. ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. రేపు పొద్దున ఇంకా 2-3 సంవత్సరాలకు కూడా ఇండియా లెవెల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా కూడా మేము తయారు చేస్తామని మా ముగ్గురు డైరెక్టర్లు ఇంత డైరెక్టర్లు కూడా ఉన్నారు, అందరం కలిసి కూడా తోడ్పాటుతోటి ఉంటాం, అందరం కూడా సక్సెస్ రేట్ చేస్తామనేది కూడా మీకు సంకల్పంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మా ఇన్స్టిట్యూషన్ స్థాపించిన ఈ 2020 ఏదైతే ఉంటుందో మా మేము మంచి ముహూర్తాన్ని స్టార్ట్ చేసినామని మేము అనుకుంటున్నాం. దాంతోపాటుగా పేరెంట్స్ అనేది చాలా సహకరించారు, మా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా మాకు చాలా ప్రోత్సాహము, అంటే ఏ చెప్తే అది సపోజ్ మార్నింగ్ 5:30 ఏమన్నా లేసారు, 6 to 6 క్లాస్ అయినా ఉన్నారు. అంటే ఎట్లా ఉందంటే నాకు ర్యాంక్ రావాలనే ఇంటెన్షన్ వాళ్ళకుంది, నా సంస్థకు పేరు రావాలనే నాకుంది, మా లెక్చరర్స్కి నేను చెప్పిన విద్యార్థికి ర్యాంక్ రావాలని వాళ్ళకుంది. సో ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి ఒక ఫ్యామిలీ టైప్లో
మీ ముగ్గురు డైరెక్టర్స్ కావచ్చు, మా నలుగురు లెక్చరర్స్ కావచ్చు, మా 128 విద్యార్థులు కావచ్చు, 120 అంటే పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా సహకారంతో ఈరోజు మేము ఇంత సక్సెస్ సాధించాము, ఇది నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.